అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్ వ మన్ యుద్లిల్హు ఫలా హాదియా లహ్ ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث అభిమాన మిత్రులు, నేటి నా ప్రసంగాంశం భిక్షాటన మంచిది కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట లా యస్అలూనన్నాస ఇల్హాఫ, వారు తమకు సహాయం చెయ్యమంటూ ప్రజల వెంట పడరు. ఇస్లాం ధర్మం మనిషిని గౌరవిస్తుంది, మనిషికి గౌరవస్థాయిని ప్రసాదిస్తుంది. మనిషి గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తగు జాగ్రత్తల్ని సూచిస్తుంది. ఆ క్రమంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన ఈ మాట కూడా ఉంది, వలఖద్ కర్రమ్నా బనీ ఆదమ్, మానవ జాతికి చెందిన ప్రతి వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా గౌరవ మర్యాదల్ని ప్రసాదించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యుక్రిమ్ దైఫ, ఎవరైతే అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నారో వారు తమ అతిథిని గౌరవించాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి మనం మనకు సంబంధించిన ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి చేష్ట అన్య వ్యక్తుల గౌరవాన్ని ఇనుమడింపజేసేదిగా ఉండాలే తప్ప వారిని అగౌరవం పాలు చేసేదిగా ఉండకూడదు, వారిని వీధిన పడేసేదిగా ఉండకూడదు. కనుక అభిమాన సోదరులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో నాలుగు విషయాల నిమిత్తమే ఆయన దువా చేశారు. ఆయన చేసిన దువా, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా, ఓ అల్లాహ్, నేను నీ నుండి సన్మార్గాన్ని కోరుకుంటున్నాను, దైవ భీతిని కోరుకుంటున్నాను, సౌశీలతను కోరుకుంటున్నాను, నిరపేక్షతను కోరుకుంటున్నాను అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. నాలుగు గొప్ప అనుగ్రహాలే. అయితే నేటి అంశానికి సంబంధించింది నిరపేక్షత. నిరపేక్షత అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీద భరోసా ఉంచడం, ప్రజల ముందు చెయ్యి చాచకుండా ఉండడం, ప్రజల మీద ఆశలు పెట్టుకోక ఉండడాన్ని ఘినా అంటారు. కనుక
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసే దువాల్లో ఒక దువా ఏమిటంటే, నిజంగా బ్రహ్మాండమైన దువా ఇది, అల్లాహుమ్మక్ఫినీ బిహలాలిక అన్ హరామిక్ వఅగ్నినీ బిఫజ్లిక అమ్మన్ సివాక్. ఓ అల్లాహ్, నువ్వు ధర్మసమ్మతం చేసిన హలాల్ చేసిన యొక్క వస్తువులు విషయాలు నాకు సరిపోవాలి, అధర్మ విషయాల జోలికి నేను వెళ్ళనేకూడదు. ఓ అల్లాహ్, నాకు నీ అవసరం మాత్రమే ఉండాలి, ఇంకా ఎవ్వరి అవసరం ఉండకూడదు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, قد افلح من اسلم ورزق كفافا وقناه الله بما اعطاه. الله سبحانه وتعالى మూడు విషయాలు ఎవరికైతే ప్రసాదించాడు వారు సఫలీకృతులయ్యారు. మొదటిది ఇస్లాం ధర్మం వారికి ప్రాప్తించింది, విశ్వాస భాగ్యం వారికి లభించింది, అస్లమ. అలాగే వారు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించిన ఆదేశాలన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కనుక విధేయత అనేది మాట విషయంలో ఉంటుంది, విధేయత అనేది మనిషి యొక్క చేతల విషయంలోనూ ఉంటుంది. కనుక మనిషి యొక్క శరీర అవయవాలు అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల ఎంతగానైతే వినయ విధేయతలు కలిగి ఉంటాయో అంతగానే అతనికి ప్రశాంతత లభిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వరుజిక కఫాఫన్, అతనికి సరిపడ జీవనోపాధి ప్రసాదించబడింది. సరిపడ జీవనోపాధి అంటే ఏమిటంటే, పండితులు విభిన్న అభిప్రాయాలు వెలిగించారు. అందులో కొందరు పండితులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాన్ని ఉదాహరిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ఓ ప్రవక్త, మీరు కోరుకున్నట్లయితే మక్కా యొక్క చుట్టుపక్కల ఉన్న పర్వతాల్ని పసిడి పర్వతాలుగా చేసేస్తాను, మీరు ఖర్చు చేసుకుంటూ నా యొక్క ధర్మోన్నతి కోసం మీరు పాటుపడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ అల్లాహ్, నువ్వు నాకు ఎంతగానివ్వాలంటే ఓ రోజు నేను కడుపారా భోంచేయాలి, భోంచేసినప్పుడు నీకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి, ఓ రోజు నేను పస్తులతో ఉండాలి, ఆ పస్తులతో ఉన్నప్పుడు నీ వైపునకు నేను మళ్ళాలి. కనుక కఫాఫ్ అంటే ఓ రోజు భోజనం లభించడం, ఓ రోజు భోజనం లభించకపోవడం అని పండితులు సెలవిచ్చారు. మరి కొద్దిమంది పండితులు చెప్పిన మాట ఏమిటంటే, వ్యక్తి అవసరాల్ని తీర్చేంతటి యొక్క సంపద ఉండడం అంటే దాన్నే కఫాఫ్ అంటారు, అవసరానికి మించిన సంపద అనేది కఫాఫ్ కిందికి రాదు అని పండితులు సెలవిచ్చారు. ఎందుకంటే మనిషి ఆకలితో ఉన్నప్పుడు, అతని కుటుంబీకులు ఆకలితో ఉన్నప్పుడు, అతని పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అతను ఆందోళనకి గురవుతాడు, అతను టెన్షన్కి గురవుతాడు, అతని మానసిక స్థితి అనేది బాగుండదు. అదే అతని కడుపు నిండితే, అతని పిల్లల కడుపు నిండితే అతను సంతృప్తి చెందుతాడు. అవసరానికి మించిన ధనం వచ్చిందంటే మళ్ళీ అతను ఆ ధనం గురించి ఆలోచించడంలో, ఆ ధనాన్ని పెంచడంలో, ఆ ధనాన్ని రక్షించడం కోసం మళ్ళీ అతను టెన్షన్కి గురవుతాడు. కనుక గమనించాల్సిన విషయం రుజిక కఫాఫన్ అంటే ఏమిటన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వకన్నాహుల్లాహు బిమా ఆతా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎంతగానైతే అతనికి ప్రసాదించాడు అంతలో సర్దుకుపోయే గుణాన్ని, సంతృప్తి చెందే గుణాన్ని కూడా అతనికి ప్రసాదించేశాడు అంటే ఇక అతను సఫలీకృతుడయ్యాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వకానొక సందర్భంలో ఔఫ్ బిన్ మాలిక్ అల్ అష్జాయి రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, మేము 9 మంది లేదా 8 మంది 7 మంది ఉన్నాం, మమ్మల్ని ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా తుబాయిఉన రసూలల్లాహ్,
మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా ప్రతిజ్ఞ చెయ్యరా? సహాబాలు అన్నారు, తప్పకుండా మేము ప్రతిజ్ఞ చేస్తాము, ఇంతకుముందు కూడా చేసి ఉన్నాము అని జవాబిచ్చాం. ఈ ప్రశ్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు అడిగారు. 3 సార్లు అడగగా 3 సార్లు అదే యొక్క సమాధానం ఇచ్చిన తర్వాత సహాబాలు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకు పూర్వం కూడా మేము అనేక విషయాలై మీ చేతుల మీదుగా ప్రతిజ్ఞ చేశాము, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అడుగుతున్నారు, ఏ విషయాల మీద మేము ప్రతిజ్ఞ చేయాలి చెప్పండి, ఖచ్చితంగా మేము ప్రతిజ్ఞ చేస్తాము అంటే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అలా అంతఅబుదుల్లాహ వలా తుష్రికు బిహి షైఆ వస్సలవాతుల్ ఖమ్స వతుతియు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెల్లగా అన్నారు, వలా తస్అలున్ నాస షైఆ, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనతో పాటు అన్యుల్ని సహవర్తులుగా చేసి భాగస్వాములుగా చేసి మీరు కొలవకూడదు, 5 పూటల నమాజ్ని క్రమం తప్పకుండా సమయానికి పాటించాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలి అల్లాహ్ విషయంలో, అల్లాహ్ ప్రవక్తల విషయంలో, అధికారుల విషయంలో. ఆ తర్వాత మెల్లగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు ప్రజలతో ఏ వస్తువుని అడగకూడదు. కనుక ఆ సహాబీ చెప్తున్నాడు, అక్కడ ఆ సందర్భంలో ఉన్న ఆ 9 మంది 8 మంది 7 మందిని నేను జీవితాంతం గమనించాను, వారు గుర్రం మీద ఉండేవారు, ఒంటె మీద ఉండేవారు, ఆ గుర్రం తోలడానికి వారి దగ్గర ఉండే యొక్క కర్ర ఒకవేళ కింద పడిపోతే దిగి ఆ కర్రను స్వతహాగా వాళ్ళు తీసుకునేవారే కానీ అందివ్వమని ఎవరిని వారు అడిగేవారు కాదు అని ఆ సహాబీ సెలవిస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, హజరత్ సోబాన్ రజల్లాహు తలను సెలవిస్తున్న మాట, ఒకనొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాన్ని ఉద్దేశించి చెబుతున్నారు, మై యతకబ్బలులి, మరో చోట యతకఫలులి బివాహిదతిన్ అతకబ్బలు లహు బిల్ జన్న, నా నుండి ఒక విషయాన్ని అంగీకరించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, ప్రతిగా నేను వారికి స్వర్గపు జమానతునిస్తాను అని. అది విన్న ఆ సహాబి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, లా తసఅలిన్ నాస షైఆ, నువ్వు ప్రజలతో ఏ విషయాన్ని ఏ వస్తువుని అడక్కు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహ కరిహ లకుమ్ సలాత ఖీల వఖాల వఇదాఅతుల్ మాలి వకస్రత సువాలి. కీల వకాల అంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, ఒక దేశం గురించి కానీ వినబడే ప్రతి పుకారుని నిజమని నమ్మడం, ఇలా అంటున్నారు, ఇలా అతను అన్నాడు, ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి రుజువులు లేవు, ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద, ఒక సంస్థ మీద, ఒక దేశం మీద మరో వ్యక్తి, మరో వ్యవస్థ, మరో సంస్థ, మరో దేశం నింద మోపచ్చు, అయితే అక్కడ సత్య అసత్యాలు వేరవ్వాల్సిన అవసరం ఉంది, ధర్మ అధర్మాలు తేలాల్సిన అవసరం ఉంది, న్యాయ అన్యాయాలు అనేవి బేరేజు వేసుకోవాల్సిన అవసరం ఉంది, నింద మనిషిని నేరస్తునిగానైనా రుజువు చేస్తుంది, నిర్దోషిగానైనా నిలబడుతుంది. కనుక హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారిని కూడా జైలుకి పంపడం అనేది నేరం మీదే జరిగింది, అయితే రుజువైన విషయం ఏంటి, ఆయన నిర్దోషి అని. కనుక ఎవరో అంటున్నారు, ఎవరో చెబుతున్నారు, ఎక్కడో రాశారు, ఏదో ఛానల్లో చూశామని మనకు నోటికి వచ్చినట్టు మనం అనేది మాట్లాడకూడదు. నిజానిజాలను మనం నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మళ్ళీ రేపు పలేదినాన అల్లా సుబ్హానహు వతాలా మనం చేసిన పుణ్యాల నుండి తీసి ఎవరి మీద అయితే నింద మోపామో, మాట జారామో వాళ్ళకి ఇచ్చేస్తాడు. కనుక ప్రతిగా మనం వారికి మేలు చేస్తున్నాం, మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నాం. కనుక ఇది ఒక విషయం. రెండవది, మనిషి తన సంపదను దుబారా చేయడం, ఇది కూడా మంచిది కాదు, అల్లాహ్కు ఇష్టం లేదు. మూడవది, వకస్రత సువాల్, మనిషి ఎక్కువగా ప్రశ్నించడం కావచ్చు, ఎక్కువ అడగడం కావచ్చు, ఎక్కువగా యాచించడం కావచ్చు.
కనుక అభిమాన సోదరులారా, ఈ మూడు విషయాల్ని అల్లా సుబ్హానహు వ తాలా మన కోసం ఇష్టపడలేదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వమన్ యస్తఫిఫ్ యుఇఫ్ఫుల్లాహ్, వమన్ యస్తగ్ని యుగ్నిహిల్లాహ్, వమన్ యతసబ్బర్ యుసబ్బిర్హుల్లాహ్, వమా ఉతియ అహదున్ అతాఅన్ ఖైరం వఔసా మినస్ సబర్. ఎవరైతే ఉన్నంతలో సంతృప్తి చెందుతాడో అల్లా సుబ్హానహు తఆలా అతనికి సంతృప్తి చెందే గుణాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైతే నిరపేక్షతను అవలంబిస్తాడో అల్లా సుబ్హానహు తఆలా ఎవరి అవసరం లేని వ్యక్తిగా అతన్ని తీర్చిదిద్దుతాడు. ఎవరైతే ఓర్పు సహనాలు వహిస్తాడో అల్లా సుబ్హానహు తఆలా అతనికి ఓర్పు సహనాన్ని ప్రసాదిస్తాడు. మరి అల్లా సుబ్హానహు తఆలా ప్రసాదించిన వాటిలన్నిటిలోనూ అత్యంత యొక్క బ్రహ్మాండమైన అనుగ్రహం ఏమిటంటే అదే సహనం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్ళేవారు, తినడానికి ఏదైనా ఉందా అని అడిగేవారు. లేదు అంటే ఇన్ని సాయిం అనేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే కడుపార ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాంతం ఒక్కసారి కూడా ఆయన భోంచేయలేదు అంటే ఆలోచించండి ఎంత ఓర్పు సహనాలతోటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించారు. అదేవిధంగా అస్హాబు సుఫా మనందరికీ తెలిసిందే, హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు కూడా అదే యొక్క వర్గానికి చెందిన వ్యక్తి. వీరు ఎవరు అంటే వీరికి ఉండడానికి కనీస ఇల్లు లేదు, వీరు తొడుక్కోవడానికి సరైన బట్ట లేదు, వీరు తినడానికి తిండి లేదు. అధిక సమయం అనేది ఆకలితోనే గడిచేది, అయినప్పటికీ ఎవరి ముందర వాళ్ళు వెళ్ళి చెయ్యి చాచేవారు కాదు, యాచించేవారు కాదు. ఓర్పు సహనాలతోటి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి హదీసుల్ని గ్రహించి దాన్ని కంఠస్థం చేసుకునే ప్రయత్నించేవారు, దాన్ని ఆహారంగా వాళ్ళు చేసుకునేవారు. ఆ కారణంగా ఈరోజు వారు ఏ స్థాయికి చేరుకున్నారన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. కానీ అభిమాన సోదరులారా, మనం ఇక్కడ ఈ విషయాన్ని కూడా గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లఅన్ యఖుద అహదుకుం హబలహు ఫయాతి బిహుజ్మతిల్ హతబి అలా దహ్రిహి ఫయబీఉహా ఫయకుఫ్ఫల్లాహు బిహా వజ్హా ఖైరుల్లాహు మిన్ అన్ యస్అలన్ నాస అఅతూహు ఔ మనఉ. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తాడుని తీసుకెళ్ళి కట్టెల్ని మోసుకొచ్చి అమ్మి దాని ద్వారా వచ్చే యొక్క వేతనంతో అవసరాలు తీర్చుకోవడం ఎంతో గొప్పది, ఎంతో ఉత్తమమైనది. ప్రజల ముందుకెళ్ళి చెయ్యి చాచడం కన్నా బహుశా వారు ఇవ్వచ్చు లేదంటే ఇవ్వకపోవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలబియడమే కాకుండా అల్ యదుల్ ఉల్యా ఖైరుమ్ మినల్ యదిస్ సుఫ్లా అన్నారు. అంటే ఇచ్చేక చెయ్యి ఏదైతే ఉందో అది తీసుకునే చెయ్యి కన్నా ఉత్తమమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇయ్యాకుమ సువాలున్ నాస్, ప్రజలతో అడగడం మనం మానుకోవాలి. ఎందుకంటే ఫైన్నహు జిల్లున్ ఫి దునియా, అది ఇహలోకములో అవమానకరమైనది. వఫకురున్, అలాగే అలా అవసరం లేకపోయినా అడుక్కోవడం అంటే దారిద్ర్యాన్ని కొని తెచ్చుకోవడమే. అలాగే రేపు పలేదిన అల్లాహ్ సుబ్హానహు తఆలా అలా అవసరం లేకుండా కూడా మనం అడిగినందుకు గాను మనతో సుదీర్ఘ లెక్క తీసుకునే ప్రమాదం కూడా ఉంది అని పుణ్యాత్ములు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మరి ఎవరికి యాచించే అనుమతి ఉంటుంది, ఎవరు అడగచ్చు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సుదీర్ఘ కథనంలో ఖుబైజా అనే సహాబీని ఉద్దేశించి చెబుతున్నారు, చూడు ముగ్గురు వ్యక్తులకు మాత్రమే అడిగే యొక్క అర్హత ఉంటుంది. అందులో ఒక వ్యక్తి అప్పు భారం కింద నలిగిపోతున్నాడు, మరి ఆ అప్పు తీర్చే శక్తి అతను లేదు, కనుక ఆ అప్పు తీరేంత అతను ప్రజలతో అడగొచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. రెండో వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఒక ఆపద అనేది విరుచుకుపడింది, ఆ ఆపదకి గురైన అతను, అతని సకల సంపద అనేది ఆపదలో కొట్టుకుపోయింది, నాశనమైపోయింది. మరి ఆ వ్యక్తి అనేది తన కాళ్ళ మీద నిలబడ్డానికి ఎంత అవసరమో అంత మాత్రమే అతను అడుక్కునే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ వ్యక్తికైతే ముప్పూటలా గడవడం కూడా కష్టంగా ఉందో, ఇతను చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు అని అదే సమాజానికి చెందిన నిజాయితీ పరులైన ముగ్గురు వ్యక్తులు సాక్ష్యమిస్తున్నారో, అలాంటి వ్యక్తి తన ఆకలిని తీర్చుకునేందుకు, తన అవసరాన్ని తీర్చుకునేందుకు అడగొచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి ఈ ముగ్గురిని మినహాయించి ఎవరైతే అడుగుతున్నారో వారు
నరక అగ్నిని భుజిస్తున్నారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇతర ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే, 50 లేదా 40 దిర్హములకు సరిపడ బంగారం లేదంటే దానికి విలువ చేసే యొక్క డబ్బు ఏ వ్యక్తి అయితే దగ్గర అయితే ఉంటుందో అతను ఒకవేళ అడిగినట్లయితే యాచించినట్లయితే అతను భిక్షాటన చేసినట్టు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాగా గమనించాల్సిన విషయం, ఒక సహాబీ వచ్చి ఇలానే యాచిస్తే ప్రవక్త సలహా వారు అన్నారు, సరే నీ దగ్గర ఇంట్లో ఏముందంటే, అతను అన్నాడు మా ఇంట్లో సాపు ఉంది ఓ చెంబు ఉందంటే ఆ రెంటిని పట్టుకురామన్నారు. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ సలహా యాలంపాట వేశారు, ఎవరు దీటిని అనేది కొనుక్కుంటారని. ఆ రకంగా ఒకరు ఒక దినార అన్న ఒక దిరహం అన్నారు, మరొకరు మరో దిరహం అన్నారు, 2 దిరహములకు దాన్ని అమ్మేశారు. తర్వాత ఆ వ్యక్తిని అన్నారు, వెళ్ళు ఒక దిరహంతో నీ ఇంటికి సరిపడా ఆహార పదార్థాన్ని కొనుక్కో, మరో దిరహంతో నువ్వు వెళ్ళి గొడ్డలి కొనుక్కోరా అన్నారు. అలా కొనుక్కొచ్చిన ఆ గొడ్డలిలో స్వయంగా ఆయన అది పిడి అనేది బిగించిన తర్వాత అతనికి ఇస్తూ, వెళ్ళు అడవికి వెళ్ళు కట్టెలు కొట్టి అమ్ము అని 10-15 రోజుల వరకు నాకు నువ్వు కనబడకూడదని ప్రవక్త సలహాను ఉపదేశించగా, అలా వెళ్ళిన ఆ వ్యక్తి 10 రోజుల తర్వాత తిరిగి వస్తే అతని దగ్గర 10 దిరహములు ఉన్నాయి. అందులో కొన్ని దిరహములతో బట్టలు కొనుక్కొని ఉన్నాడు, కొన్ని దిరహములతో ఆహారం కొనుక్కొని ఉన్నారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, అవసరార్థుడు కదా అని రోజు మనం ఏదో ఒకటి ఇస్తూ వెళ్ళినట్లయితే అతను సోమరిపోతుగా మారిపోతాడు. అలా కాకుండా అతను స్వతహాగా కష్టపడే ఏదో ఒక పనిని కనుక మనం అతనికి ఇచ్చినట్లయితే తద్వారా అతను తన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుంటాడు, తన ఆకలిని కూడా అతను తీర్చుకుంటాడు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం తర్వాత హజరత్ అలీ రజియల్లాహు గారి హయాంలో అరఫా దినాన అరఫాత్ మైదానంలో ఒక వ్యక్తి ప్రజలతో అడుక్కుంటున్నారు. అది గమనించిన హజరత్ అలీ రజియల్లాహు తనను కోపగించుకున్నారు, ఏమిటయ్యా అరఫా దినాన ఇటువంటి అరఫాత్ ప్రదేశంలో ఇక్కడ నువ్వు అల్లాహతో అడుక్కోవాల్సింది, పోయి ప్రజల ముందరని చేయి చేయి అడుక్కుంటున్నావని ఆయన అతన్ని మందలించడమే కాకుండా కర్రతోటి కొట్టారు కూడా. కనుక అభిమాన సోదరులారా, మనం అలాంటి పుణ్యక ప్రదేశాల్లో కూడా కొందరిని చూస్తున్నాం, తవాఫ్ మధ్యలో చూస్తాం, సయ్యి మధ్యలో చూస్తాం, అక్కడ అలాంటి పుణ్యప్రదమైన కదా అంటే పెద్ద పెద్ద కుబేరులు కూడా వెళ్ళి మేము నిరుపేదలమని అల్లాహ్ సుబ్హానహు తాలా ఎదుట నిలబడే అలాంటి స్థలాల్లో కూడా వారు అల్లాహ్ సుబ్హానహు తాలాతో అడగడం మానేసి ప్రజల ఎదుట అనేది చేయి చాచడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కనుక మనం ఇలాంటి యొక్క వ్యాపారంగా చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, నేటి కొన్ని పరిస్థితులు మీ ముందర పెట్టి నా మాటను పూర్తి చేస్తాను. ఈరోజు ఇళ్లకు మసీదులకు చాలా మంది వస్తున్నారు, వాళ్ళ యొక్క చేతుల్లో రసీదులు ఉన్నాయి, మేము మసీదు కడుతున్నాం సగంలో ఆగిపోయింది, మదరసా కడుతున్నాం సగంలో ఆగిపోయింది, మేము ఇది చేస్తున్నాం సగంలో ఆగిపోయింది, ఆ రకంగా చందాలు వసూలు చేసి వాళ్ళు ఎంత తీసుకెళ్ళి ఇస్తున్నారు అంటే అందులో 70% వాళ్ళు నొక్కేస్తున్నారు, 30% మాత్రం వారు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అనేది అక్కడ తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇది కూడా ఒక భిక్షాటన వంటిది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, చాలా యొక్క చోట్ల భారతదేశంలో గమనించినట్లయితే రసీదు యొక్క ఆ బుక్కులు పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఒక్కో రసీదు బుక్ని 4,000-5,000 అమ్మేస్తున్నారు. అలా కొనుక్కొని వెళ్ళి వాళ్ళు చందాలు ఎంత చందా చేసుకుంటే అంత. కనుక ముఖ్యంగా రమజాన్ మాసంలో అనేక ప్రాంతాల నుండి కేరళ ఇలాంటి యొక్క కాస్త సంపన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నా అలాంటి ప్రాంతాలకు అదేవిధంగా ఊరు తెరలి వెళుతున్నారు. ఒక ఇంట్లో ఉన్న జనం మొత్తం అనేది అలా వారు ఆ యొక్క ఊర్లోకి వెళ్ళి ఆ నెల మొత్తం సంపాదించి ఆ నెల సంపాదనతో ఏడాది గడిపేస్తున్నారు అన్న విషయాన్ని, ఇది వేరే వాళ్ళ విషయంలో నేను చెప్పడం లేదు, ముస్లిం సముదాయంలో ఉన్న యొక్క ఈ బలహీనత గురించి మీకు చెప్తున్నాను, ఇది కూడా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం ట్రైన్లలో బస్సులలో చూస్తాం ఎవరినైతే మనం మామూలుగా ముఖన్నస్ అంటామో, 3వ కోవకి చెందిన వ్యక్తులు, వీరిని మనం కించపరచాల్సిన అవసరం లేదు. అయితే వీరి ప్రవర్తన గమనించినట్లయితే అడగడానికి వచ్చే వీరు గౌరవప్రదంగా కాకుండా తిట్ల తాంబూలాలు ఇస్తుంటారు, లేదంటే వాళ్ళు లంగాలు కానీ బట్టలు కానీ ఎదుటి వ్యక్తి తల మీద వేసేయడం కానీ లేదంటే అతన్ని అనేక విధాలుగా ఇచ్చేసి అనేది
అతని నుండి ఎలాగైనా డబ్బు లాగే ప్రయత్నం, శాపనార్థాలు పెట్టి ఏదో ఒక రంగా ఇలా కూడా చేస్తుంది, హెరాస్మెంట్. కనుక అభిమాన సోదరులారా, ఇది కూడా సమంజసమైన విధానం కాదు. అదేవిధంగా గమనించాల్సిన విషయం, పట్టణాల్లో మనం తీసుకుంటే షిఫ్టుల్లో అడుక్కునే వారు ఉన్నారు. మనం ఎలాగంటే డ్యూటీ చేస్తామో ఆ రకంగా ఇతన్ని ఉదయం షిఫ్ట్, ఇతన్ని సాయంత్రం షిఫ్ట్, షిఫ్టుల్లో అడిగే వారు ఉన్నారు. చినిగిన బట్టల్ని అద్దెకు ఇచ్చే యొక్క మళ్ళీ దానికి సంబంధించిన దుకాణాలు ఉన్నాయి. అలాగే చిన్న పిల్లల్ని అద్దెకు ఇచ్చే యొక్క ఆ దుకాణాలు కనబడతాయి. అలాగే లాభపాటి యొక్క ఆ యాచక కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని యాలం పాట పాడే యొక్క విషయం కూడా ఉంది. వారసత్వంగా భిక్షాటన చేసే యొక్క ఇది కూడా ఉంది. కనుక ఒక సర్వే ప్రకారం ముంబైలో ఉన్న 100 మందిలో 3 భిక్షాటన చేసేవారు అని తెలియదు. కనుక గమనించాల్సిన విషయం, ఈ భిక్షాటన అనేది ఎంత పెద్ద వ్యాపారం అనేది అది చెల్లుబాటు అవుతున్నది అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, మరీ దయనీయమైన అంటే కళ్ళు కూడా తెరవని పసికందుల్ని తీసుకెళ్ళి వారు అనేది భిక్షాటన అడుక్కుంటున్నారు. వారు వారి సొంత సంతానం కాదు, అద్దెకు తీసుకొచ్చి ఉంటారు. మరి ఆ పిల్లాడు మధ్యలో మళ్ళీ లేచి ఏడుస్తాడన్న ఉద్దేశంతో నల్ల ముందు తినిపించేస్తూ ఉంటారు ఆ పసికందులకు. అదేవిధంగా మామూలుగా మంచి మంచి కుటుంబాల్లో పుట్టిన యొక్క పిల్లల్ని కిడ్నాప్ చేసుకెళ్ళి కళ్ళు తీసేసి, చేతులు తీసేసి, కాళ్ళు నరికేసి వాళ్ళు భిక్షాటన చేసుకుని వారు సంపాదించుకున్న దాని మీదుగా బతికే యొక్క మాఫియా కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంది అనొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీరు సరిపోరు అన్నట్టుగా పండితులు అనే కాక పేరుతోటి ముస్లింల మధ్య కూడా సూఫీల్లోని చాలామంది మేము ఇంకా సంపాదించకూడదు, భిక్షాటన మీదే బతకాలి అని వారు నమిలి ఈకలు పట్టుకొని ధూమప్రాణి అనేది వేస్తూ అంగళ్ళములు ఇక్కడ అక్కడ అడుక్కుంటూ తిరగడం మనం గమనిస్తాం. అదేవిధంగా బౌద్ధ భిక్షువుల గురించి కూడా మనం తీసుకోవచ్చు, ఇతర యొక్క మతస్థులకు సంబంధించిన పండితుల గురించి కూడా మనం తీసుకోవచ్చు. వారు దానికి వేరే పేరు పెట్టుకున్నప్పటికీ అది భిక్షాటనే, ఇస్లాం దాన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఇక అభిమాన సోదరులారా, చివరి యొక్క 2 మాట్లాడుకున్న మాటను పూర్తి చేస్తాను. అదేమిటంటే, సమాజంలో భిక్షాటన ప్రబలడానికి గల కారణాల్లో ప్రభుత్వ విధానాలు కూడా ముఖ్యంగా ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. కనుక భారతదేశంలో గత 30 సంవత్సరాలుగా అమలు జరుగుతున్న ఆర్థిక విధానాల కారణంగా పేద ప్రజలైన రైతుల భూముల్ని బలవంతంగా లాక్కొని వారు పల్లెల్లో కూడా ఉండలేని స్థితి వాళ్ళకి కల్పించి పట్టణాలకు వాళ్ళకి వెళితే పట్టణాల్లో చేసుకునేందుకు సరిపడా పని దొరక్క అడుక్కోవడం తప్ప వేరే మార్గం లేని యొక్క దుస్థితిని కల్పిస్తున్నారు. కనుక ఒకప్పుడు అందరికీ అన్నం పెట్టే అన్నదాత అన్నం లేకుండా ఆత్మహత్య చేసుకునే యొక్క దుస్థితి ఏర్పడుతుందంటే దానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మన దేశం వెలిగిపోతుంది అని చెప్పి మనం ప్రగల్భాలు పోవడం అనేది ఇది కాదు గొప్ప. నిజంగా దేశంలో ఉన్న ప్రజలు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నారు. ఆ మనుషులు వెలిగిపోవాలి, వారి జీవితాలు వెలిగిపోవాలి. అలా కాకుండా బీదల యొక్క గుడిసెలను కాల్చి ఆ యొక్క మంటతోటి మీరు వెలుగుని ఆస్వాదించే ప్రయత్నం చేస్తే అది దేశం కోసం సుభిక్షం ఎంత మాత్రం కాదు దుర్భిక్షం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక చివరిగా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏం చెయ్యాలి అంటే, ఎవరు మన దగ్గర వచ్చినా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యాచించే వ్యక్తి ఎవరు నీ దగ్గరకు వచ్చినా ఏదో ఒకటి ఖచ్చితంగా ఇచ్చి పంపించు. చివరికి మేక కాలు కాల్చబడిన దాని యొక్క భాగం ఉండైనా సరే దాన్నే నువ్వు వారికి ఇచ్చి పంపించు, ఖాళీ చేతులతో పంపించకు అని ప్రవక్త సదస్సు వారు సెలవిచ్చారు. కనుక మనం వీలైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి మనల్ని అడుక్కుంటున్నాడంటే తన పాలిట అతను శ్రేయోభిలాషిగా భావించే అడుగుతున్నారు. అలవాటుగా అడుక్కునే వారి గురించి అయితే నేను చెప్పడం లేదు, అవసరం కోసం ఎవరైతే అడుగుతున్నారో వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అలాగే ధనికులైన వారు తమ యొక్క బంధుమిత్రుల గురించి కూడా వారు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మహ్రూమ్, యాచకుల కోసం కూడా మీ ధనంలో హక్కు ఉంది. అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, సంపాదించలేని స్థితిలో ఉన్నారో, వారి హక్కు కూడా మీ యొక్క సంపదలో ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇది దాన ధర్మానికి సంబంధించింది. రెండవది, ధనికులైన వారు వారి ధనం మీద అల్లాహ్ విధించిన జకాత్ని గనక సజావుగా చెల్లించినట్లయితే ఇది కూడా ఒక పరిష్కారంగా ఉండొచ్చు. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే విషయంలో ఎవరికి పడితే వారికి దాన ధర్మాలు చేయకూడదు. ముఖ్యంగా ఇతను అర్హుడా కాదా అని 1 to 10 సార్లు తెలుసుకుని దానం చేస్తున్నప్పుడు
పెద్ద స్థాయిలో దానం చేస్తున్న ముఖ్యంగా ఒకటికి 10 సార్లు చేసుకుని ఎవరికైతే అవసరమో వారికే దానం చేసినట్లయితే ఆ రకంగా ఆత్మాభిమానం అడ్డు వచ్చి అడుక్కోవడానికి ఎవరైతే ఒకసారి కాదు 100 సార్లు సచ్చి కూడా వారు అడగరు అలాంటి వ్యక్తుల వద్దకు అనేది మన సంపద చేరే అవకాశం ఉంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, ధనికులైన వారు ఒకవేళ వారు విందు ఏర్పాట్లు చేసినా, వివాహాలు లాంటివి ఏదైనా జరిగినా, వారు ఆ వివాహాల్లో ఆ విందుల్లో నిరుపేదల్ని మర్చిపోకూడదు. ఆ నిరుపేదలకు కూడా వారు భాగం కల్పించాలి. ఇఫ్తార్ పార్టీలు పెద్ద స్థాయిలో ఇస్తారు. ఎవరు ఉంటారు అంటే అందరూ కడుపు నిండిన వారే ఉంటారు, తర్వాత కడుపు కాలిన వాడు ఎవడు అక్కడ కనిపించడు. కనుక ఇలాంటి యొక్క విందుల్లో నిరుపేదలకు కూడా మనం అవకాశం కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎవరైతే అవసరం లేకుండా అడుక్కుంటున్నారో వారికి వ్యతిరేకంగా చట్టం కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదేమైనప్పటికీ మనం గమనించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీకు ప్రసాదించబడిన ప్రతి అనుగ్రహం గురించి అల్లాహ్ మిమ్మల్ని అడుగుతాడు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హాన ఖురాన్ సెలవిచ్చినట్టు ఫఅమ్మల్ యతీమ ఫలా తఖహరు, ఒక అనాథ మీ దగ్గర వచ్చి చేయిచాచితే మీరు అతన్ని భయపెట్టకండి. వఅమ్మస్సాయిల ఫలా తన్హర్, ఓ యాచకుడు అవసరార్థుడు మీ ముందుకు వచ్చి చేయిచాపితే మీరు అతన్ని గదమాయించకండి అని అల్లాహ్ సుబ్హాన తాలా సెలవియడమే కాకుండా వఅమ్మా బినిఅమతి రబ్బిక ఫహద్దిస్, అల్లాహ్ మీకు ఏ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఆ అనుగ్రహాన్ని ఇలాంటి దాన ధర్మాల ద్వారా మీరు ప్రదర్శించండి అని కూడా అల్లాహ్ సుబ్హాన తాలా ఉపదేశిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హాన తాలా సెలవిచ్చిన యొక్క మాటల ప్రకారం మన జీవితాన్ని మనం గడిపే ప్రయత్నం చేయాలి. అలాంటి యొక్క సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హాన మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహ్ లానా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వనఫాని వయ్యకుం బిల్ ఆయతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూర్.